హాయ్ అండి, నమస్తే. పథేర్ పాంచాలి ఆఖరి భాగం. కొన్నాళ్ళు అయిపోయాక ఓనాడు ఆపు లోపల వరండాలో నుంచి వెళ్తూ ఉండగా పైనుంచి చిన్నబాబు గారి అమ్మ ఎల్లేలా మెట్లు దిగి వస్తుంది. వాడిని చూడగానే, ఇదిగో ఆగు, నీ పేరేమిటి? అపు కదూ అంది. అపు అని మా అమ్మ పిలుస్తుంది, అసలు పూర్తి పేరు శ్రీ అపూర్వ కుమారరాయ్ అన్నాడు అపు. వాడు కొంచెం తెల్లబోయాడు. ఇంట్లో పిల్లలెవరూ ఎన్నడూ తనను పిలిచి మాట్లాడరు. లీలా దగ్గరకొచ్చి నిల్చుంది. ఎంత చక్కని ముఖం! రాణూది, అతసీది, అమలాది అందరూ బాగానే ఉండేవారు. అప్పుడు అంతకంటే చక్కని ముఖాల్ని చూసెరగడు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి వాడి వెనుకటి అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా చిన్న కోడలంత చక్కని వాళ్ళు ఉంటారు అనేది వాడి ఊహలకు కూడా అందని విషయం. లీల కూడా తల్లంత చక్కనిది. లీల ఆ రోజున హాస్యగేయం పాడినప్పుడు అపు ఆ అమ్మాయి ముఖం కేసి చూస్తూ నుంచున్నాడు. ఆ గేయం సరిగా వినలేదు. మీరు మా ఇంటికి వచ్చి ఎన్నాళ్ళయింది? క్రితంసారి ఇక్కడికి వచ్చినప్పుడు లేరే అంది లీల. మేము ఫాల్గుణ మాసంలో వచ్చాం. ఈ ఫాల్గుణ మాసానికి ఎక్కడి నుంచి వచ్చారు? కాశీ నుంచి. మా నాన్న అక్కడే పోయారు. వాడికేమిటో విశ్వాసం కుదరడం లేదు. ఈ సంఘటన అంతా అవాస్తవంగానూ అసంభవంగానూ తోస్తుంది వాడికి. లీల చిన్న కోడలి గారి కూతురు, తనను పిలిచి మాట్లాడుతుంది. ఆనందంతో వాడి శరీరం గడుస్తోంది. నేను చదువుకునే గదిలోకి వెళ్దాంరా, మాస్టర్ వచ్చి వేళయింది అంది లీల. నేను రానా అని అడిగాడు అప్పు. లీల నవ్వుతూ, అరే రమ్మంటున్నానుగా, నీకు ఎక్కడ లేని సిగ్గును, రా, నేను చదువుకునే గది చూడలేదా నువ్వు, ఆ పడమటి వైపున అంది. గది అంత పెద్దదేం కాదు, కానీ చక్కని గది. ఓ పాలరాతి టేబుల్కి అటు ఇటు రెండు కుషన్ కుర్చీలున్నాయి. పెద్ద బొమ్మ క్యాలెండర్ ఒకటి, ఆకుపచ్చని గాజు కేసులు, ఓ టైం పీసు, పుస్తకాల షెల్ఫ్ ఒకటి, 4-5 ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ గోడకి ఆ గోడకి. లీల ఓ లెదర్ బ్యాగ్ తెరిచి, ఇవిగో నా నీటి బొమ్మలు, మాస్టర్ కొనిపెట్టారు. భాగారాలు నేర్చుకుని ఇంకా కొనిపెడతానన్నారు. ఈ బొమ్మలు తడిపి అచ్చువేయటం చేతనవునా నీకు అంది. నీకు భాగారాలు రావు అని అడిగాడు అప్పు. నీకొచ్చా, నువ్వు చేయగలవా? అప్పు నిర్లక్ష్యంగా పెద విరిచి, అబ్బో ఎప్పుడో వచ్చు నాకు అన్నాడు. ఆ భంగిమలో అప్పు ముఖం ఇంకా అందంగా కనిపించింది. లీల నవ్వుతూ, నువ్వు భలేగా మాట్లాడతావే అని అప్పు పెదవి కింద చేయి పెట్టి, ఇదేమిటి పుట్టుమచ్చ, నీ ముఖానికి ఎంతో బాగుంది. నీకెన్నేళ్ళు? 13. నాకు 11. నీకంటే నేను 2 చిన్న అంది. నువ్వు ఆ రోజున పాడిన హాస్యపు పాట చాలా బాగుంది నాకు అన్నాడు అప్పు. నీకు కవిత్వం తెలుసా? తెలుసు, మా నాన్న దగ్గర ఓ పుస్తకం ఉండేది, అది చూసి నేర్చుకున్నాను. చెబుతావా? లీల కంఠం అంత తీయని కంఠం అప్పు ఇదివరకెప్పుడూ వినలేదు. వాడొక గేయం చదివాడు, దాసూరాయ్ గేయాల్లోనిది, నా దగ్గర ఆ పుస్తకం ఉంది అన్నాడు అప్పు. లీల పొట్ట చెక్కలయ్యేటట్టుగా నవ్వింది. నీకు భలే మాటలు చేతనవనే, ఇంతలా నవ్విస్తున్నావు? లీల పొగడ్త వింటుంటే వాడికి పట్టలేని ఆనందం కలిగింది. అప్పు సంతోషంతో, ఇంకొకటి చదవనా, నాకు చాలా వచ్చు అన్నాడు. ఆ గేయాలకు అర్థమేమిటో లీలకు తెలియదు, కానీ అప్పు ఇంకొకటి చదివేసరికి మళ్ళీ కడుపుబ్బ నవ్వి, రాసుకుంటానుండు అంది లీల లెదర్ బ్యాగ్లో నుంచి కళ్ళం ఒకటి బయటకు తీసి. చెప్పు అంది. అప్పు చెప్పడం మొదలుపెట్టాడు. కొంతసేపు అయ్యాక తెల్లబోతూ, సిరా ముంచకుండా ఎలా రాస్తున్నావు అని అడిగాడు. ఇది ఫౌంటైన్ పెన్, సిరా ముంచిన అవసరం లేదు, దీని నిండా పోసే ఉంటుంది, తెలియదా నీకు? లీల అప్పు చేతికిచ్చింది కలం. అప్పు దాన్ని అటు ఇటు తుప్పు చూసి, బాగుంది ఇది, సిరా ముంచనే అక్కర్లేదు అన్నాడు. అది కాదు, సిరా ముందు దీని నిండా పోసుకోవాలి, ఇదిగో చూడు చూపిస్తాను. బాగుంది, ఏది ఒకసారి చూడండి. లీల కళాన్ని ఇచ్చేసి, నీకు అచ్చంగా ఇచ్చేస్తున్నాను అంది. అప్పు తెల్లబోయి లీల ముఖం కేసి చూశాడు. తర్వాత సిగ్గుపడుతూ, నేను తీసుకోను అన్నాడు. ఎందుకని? తీసుకోను. ఎందుకని? వద్దు. లీల కొంచెం చిన్నబుచ్చుకుంది. తీసుకోరాదు, నేను మా నాన్నని అడిగి ఇంకొకటి తీసుకుంటాను, నువ్వు ఇది తీసుకో. చూడనే ఏది నీ చెయ్యి, ఓస్ ఇంకా తిరిగి ఇవ్వకూడదు మళ్ళీ. ఇదంతా అప్పు మనసుకి ఒట్టిదిగా తోచింది. నిన్ను ఎవరైనా తిడతారేమో అన్నాడు అప్పు. ఫౌంటైన్ పెన్ ఇచ్చినందుక ఎవ్వరూ తిట్టరు. అప్పుకి ఇచ్చేశాను అని చెప్తాను మా అమ్మతో, మా నాన్నని అడిగి ఇంకొకటి తీసుకుంటాను. మా నాన్న ఫోటో చూస్తావా, ఆ క్యాలెండర్ పక్కన ఉందే, అదే ఉండు తీస్తాను. తర్వాత లీల ఇంకా 2-3 ఫోటోలు చూపించింది. అల్మరాల నుంచి కొన్ని పుస్తకాలు బయటకు తీసి, మాస్టర్ కొనిచ్చారు, నువ్వు ఏ స్కూల్లో చదివావు అంది. అప్పు అప్పుడు కొన్నాళ్ళు ఆ కాశీలో స్కూల్లో చదవడమే, మళ్ళీ వీలు పడలేదు. కాశీలో ఉండగా చదువుకున్నాను, ఇక్కడికి వచ్చాక చదవటం లేదు
ఆ మాట చెప్పడానికి సంకోచంగా ఉండడం వల్ల ఆ చివరి మాట చదువుకోలేకపోవడమే మంచిది అన్న ధోరణిలో అన్నాడు. ఓ పుస్తకంలో చాలా బొమ్మలు ఉన్నాయి, ఆపో అది చూసి ఇది ఒకసారి చదువుకోవడానికి ఇస్తావా అని అడిగాడు. తీసుకో, నాకు ఇంకా చాలా ఉన్నాయి బొమ్మల పుస్తకాలు, 3 సంవత్సరాలవి అలమర్లు, తెచ్చేవనా చదువుకుంటావా అంది. నా దగ్గరే ఉన్నాయి పుస్తకాలు, తీసుకురానా? పద నీ గదిలోకి వెళ్దాం అంది లీల. లీలను తమ ఇంట్లోకి తీసుకువెళ్ళడానికి అపోకి సిగ్గుగా ఉంది. కుర్చీలు అవి ఏమీ లేవు, చిరిగిపోయిన మొత్తం ఒకటి, దండం మీద వేసిన బొంత ఒకటి తప్ప. అయినా లీల వెళ్ళింది. అపు తన సీనారీకు పెట్టిలో నుంచి ఏదో ఓ పుస్తకం తీసి చూపిస్తూ సగర్వంగా, నేను రాసింది ఇది, ఇదిగో చూడు, అచ్చులో ఉంది పేరు అన్నాడు. లీల గబుక్కున వాడి చేతిలో నుంచి ఆ పుస్తకం లాక్కుని, ఏది చూడండి చూడండి అంది. అది కాశీలోని ఆ స్కూల్ మ్యాగజైన్, కుర్రవాడు రాసిన కథ. అచ్చయ్య రావడం హరిహరుడు చూడనే లేదు. అతను చనిపోయిన 3 రోజులకి బయటకు వచ్చింది ఆ మ్యాగజైన్. లీల చదువుతోంది. ఆపు లీల పక్కలే కూర్చుని ఆ అమ్మాయి చదువుతున్న పంక్తులు తాను కూడా లోపల లోపల మరోసారి ఆవృత్తి చేసుకోసాగాడు. లీల చదవడం పూర్తి చేసి అపు ముఖం కేసి ప్రశంసాపూర్వకంగా చూసి, చాలా బాగుంది, నేను తీసుకువెళ్ళి మా అమ్మకు చూపిస్తాను అంది. ఆపుకి ఎక్కడలేని సిగ్గు వేసింది. వద్దు అన్నాడు. లీల వినిపించుకోలేదు. ఆ సంచిక చేతపచ్చుకుని నిశ్చిందీపురం అని రాసింది. ఎక్కడా ఊరు అని అడిగింది లీల. నిశ్చిందీపురం మా ఊరు, మా సొంత ఇల్లుంది అక్కడే, అసలు 7 క్రితమే మేం కాశీకి వచ్చింది. ఈ సమయంలో మోక్షద గుమ్మంలోకి వచ్చి నిలబడి లోపలికి చూసి, అమ్మాయి గారు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? అక్కడ మాస్టర్ వచ్చి కూర్చున్నారు, నేను మేడ మీద కింద గదులని వెతకలేక సతమతమైపోయాను. అయినా మీరు ఇక్కడ ఈ కొంపలో ఉంటారని ఎవరికి తెలుసండి, రండి రండి అని పిలిచింది. నుపో నేను వస్తానులే అంది లీల. కూర్చోదోగిన చోట ఇది, మాలాంటి వాళ్ళకే తలనొప్పిగా ఉంటుంది. ఆ గుర్రాల చావిడిలో హిందూస్థానీ నౌకర్ల వాళ్ళ గుర్రాల దగ్గర శుభ్రంగా బాగు చేస్తారా ఏమన్నానా? చూసారా ఎంత పాండువాసన కొడుతుందో. రామ్మా చెప్పుండ్రా అంది మోక్షద. నేను రానుపో, నేను ఇవాళ చదువుకోను, పోయి చెప్పుకో. పో, ఇక్కడికి వచ్చి ఎవరు పిలవమన్నారు నిన్ను? వెళ్ళి అమ్మతో చెప్పు అంది లీల. మోక్షద దడదళ్ళాడుకుంటూ వెళ్ళింది. అమ్మ కేకలేయలేదు, ఆమె అలా అన్నావు అన్నాడు అప్పు. ఆ రోజు మధ్యాహ్నం అప్పు తన ఇంట్లో నిద్రపోతున్నాడు. ఎవరో కుదపడంతో మెళకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి లీల అతని పక్కన కూర్చునుంది. తను చాప వేసుకుని పడుకుని నిద్రపోతున్నాడు. లీల మోకాళ్ళ మీద కూర్చుని తనని నిద్రలేపుతుంది. ఇంకా అలాగే కౌతుక దృష్టితో తన కేసు చూస్తుంది. నవ్వుతూ, భలే మధ్యాహ్నం అప్పుడు ఇలా పడుకుని బయట నుంచి పిలిచాను, లోపలికి వచ్చి చూసేసరికి మంచి నిద్రలో ఉంది. అప్పు చొక్కా అంచుతో కళ్ళు తుడుచుకుంటూ గబగబా లేచి కూర్చున్నాడు. పొద్దున్న చదువుకోవడానికి రాలేదే, ఆ చదువుకునే గది అవి అన్నీ వెతికాను, ఎక్కడా ఎవ్వరూ లేరు అన్నాడు. లీల ఆపు స్కూల్ మ్యాగజైన్ వాడి చేతికిస్తూ, నిన్న రాత్రి అమ్మకు చదివి వినిపించాను నేను, అమ్మ కూడా చదివింది అని చెప్పింది. ఆపు ఒళ్ళు గరిపొడిచింది. అపరిమితమైన లజ్జ సంకోచం కలిగాయి. చిన్న కోడలు గారు తన కథ చదివిందా? నా గదికి వెళ్దారా, నీకోసం సఖా సాఖి బయట చేసింది తీసుకొచ్చాను అంది లీల. ఆపు దండం కేసు చూశాడు. తన మంచి లాగు చొక్కా ఇంకా ఆరలేదు. ఇప్పుడు తొడుక్కుని వాటితో బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు నేను రాను అన్నాడు. లీల ఆశ్చర్యపోతూ, ఎందుకని అని అడిగింది. అప్పు పెదవులు బిగించి చిరునవ్వు ముఖంతో తలతిప్పాడు. అలాంటప్పుడు తన ముఖం ఎంత అందంగా ఉంటుందో వాడికి తెలియదు. లీల రమ్మని బ్రతిమలాడింది. అప్పు మళ్ళీ అలాగే తన అడ్డంగా తిప్పితూ నవ్వాడు. అబ్బా ఎంత మొండివాడివి నువ్వు, రాను అంటే దానికి తిరుగులేదల్లేనే ఉంది, సరే ఉండు పుస్తకం ఇక్కడికే. అప్పు ఆపుకోలేక పకపకా నవ్వాడు. అంత నవ్వు దేనికి, ఏమైంది చెప్పు, చెప్పనడానికి వీల్లేదు చెప్పు అంది లీల. ఆపు నవ్వు ముఖంతో దండం కేసు చూస్తూ సైగ చేశాడు, ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు లీల గ్రహించింది. దండం దగ్గరికి వెళ్ళి చేయి వేసి చూసి, కొంచెం ఆరాయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను పుస్తకం తీసుకొస్తాను. ఫౌంటైన్ పెన్తో రాసావా, ఎలా ఉంది, బాగా రాయటం లేదు అంది. తర్వాత లీల తెచ్చిన పుస్తకం చూస్తూ చాలాసేపు గడిపారు ఇద్దరు. పుస్తకం చాప మీద పెట్టి ఇద్దరు సరసనే మోకాల దండ వేసుకుని కూర్చుని పుస్తకం మీదకి వంగి చూస్తున్నారు. పట్టుకుచ్చిలాంటి లీల కేశాలు చొక్కా లేని అప్పు శరీరానికి తగిలి గిలిగింతలు పెడుతున్నాయి. లీల చెట్టుకున్న పుస్తకం మీద నుండి తలపైకెత్తి, నీకు పాటొచ్చా అని అడిగింది. అప్పు తలవగించాడు. అయితే ఒకటి పాడు. నీకొచ్చా? ఏదో కాస్త కాస్త, పెళ్లిలో ఆ రోజున వెళ్ళా. మోక్షద వచ్చి గదిలోకి తొంగి చూసి, ఇదిగో అమ్మాయి గారు ఇక్కడుంది, నేను అనుకున్నట్లే అయింది, మేడ మీద లేక చదువుకునే గదిలోనూ లేకపోయేసరికి ఖచ్చితంగా ఇక్కడికే. ఇలా రామ్మా, ఈ పాలు కాసిని తాగి వెళ్ళమ్మా, దొరికారు ఎలాగో, వీటిని పుచ్చుకొని తిరుగుతూ వెతకలేక సతమతమైపోతున్నాను అంది. ఓ చిన్న వెండి గ్లాస్ నిండా ఉన్నాయి పాలు.
అక్కడ పెట్టి వెళ్ళు, తర్వాత వచ్చి గ్లాస్ తీసుకుని వెళ్దు గాని అంది లీల. ఆ దాసిది వెళ్ళిపోయింది. ఇంకాసేపు పుస్తకంలో బొమ్మల చూడటంతో సరిపోయింది. ఒక చిటికలో లీల ఆ పాల గ్లాస్ తీసుకుని నువ్వు సగం తాగు అంది. అప్పు సిగ్గుపడుతూ అన్నాడు. నిన్ను ప్రతిదానికి బ్రతిమలల్లలే ఉందే, మా పంజాబ్ ఆవు పాలు తాగు ఎంత తీయగా ఉంటాయని, మంచివాడివిగా నువ్వు అంది లీల. అప్పు కళ్ళు చిట్లించి, ఆ మంచివాణ్ణా, నీదంతా చాలా ఇదేనే అని ఆమె మళ్ళీ అన్నాడు. లీల పాల గ్లాసు అప్పు నోటి దగ్గర పెట్టుకుని, ఇంకా సిగ్గేందుకు, నేను కళ్ళు మూసుకుంటానులే తాగు అంది. అప్పు ఒక కుక్క తాగేసి మూతి యువతలు తుడుచుకున్నాడు. పెదమలకు అంటుకున్న పాలను గబుక్కున తుడిచేసుకుంటూ నవ్వాడు. లీల ఆ గ్లాస్ నోటి దగ్గర పెట్టుకుని మిగిలిన పాలు తాగేసింది. తర్వాత ఆ అమ్మాయి కూడా కిలకిలా నవ్వింది. చాలా తియ్యని పాలు కదూ, నా ఎంగిల్ తాగేవెందుకు, ఇంకొక రెంగిల్ తాగొచ్చు అన్నాడు అప్పు. నా ఇష్టం అని కాసేపాగి, నీకు నీటి బొమ్మలు తీయటం వచ్చునన్నావుగా, ఏం వచ్చు ఇవాళ నా నీటి బొమ్మలు అతికించి తీకాసిని అంది లీల. జ్యేష్ఠమాసం మధ్యలో సర్వజయ ఆలోచన చేసి ఎలాగో అప్పు ఉపనయనపు ఏర్పాట్లు చేసింది. పరాయి ఇల్లు, పూజా మందిరం, వసారాలు ఒమ్మూల భయం భయంగా అది ముగించుకోవాల్సి వచ్చింది. బామ్ని పిన్ని లడ్లు అవి వండడంలో సహాయం చేసింది. ఇద్దరు ముగ్గురు వంట బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచింది. గొప్పవాళ్లలో వీరు, గుమస్తా, దీను, ఖాతాంజీ ఇద్దరు మాత్రమే వచ్చారు. ఉపనయనం అయిన కొన్నాళ్లకు ఓ రోజున అప్పు లీల ఇచ్చిన ముకులు చదువుతూ కూర్చున్నాడు తన గదిలో. తలుపు తెరిచి ఉండటంతో ఎవరో లోపలికొచ్చారు. అప్పు తన కళ్ళ నమ్మలేకపోయాడు. అరే ఇదేమిటి, ఎప్పుడు అని అడిగాడు విస్తుపోతూ. లీల కౌతుక దృష్టితో నవ్వు ముఖంతో నించునుంది. వాహ్, భలే దానివి నువ్వు, కలకత్తా నుంచి సోమవారమే వస్తాను అని చెప్పెళ్ళావు, ఎన్ని సోమవారాలు గడిచాయి, ఎక్కడ ఆయిపులేకపోతివి అన్నాడు అప్పు. లీల నవ్వుతూ కింద కూర్చుంది. ఎలా వచ్చేది, స్కూల్లో చేరానుగా, మా నాన్న చేర్పించాడు, నాన్నకి సుస్థిగా ఉంటుంది. ప్రస్తుతం మేము కలకత్తాలోనే ఉండడం, కాసిన సెలవులు వచ్చేసరికి అమ్మతో కూడా వచ్చాను, మళ్ళీ బుధవారం వెళ్ళిపోతాను అంది లీల. అప్పు ముఖంలో నవ్వు మాయమైంది. మీరిహ ఇక్కడ ఉండరా, నాన్నకు నయమైనాక మళ్ళీ వస్తాను అని మళ్ళీ నవ్వుతూ, కళ్ళు మూసుకోవోసారి అంది లీల. ఎందుకు అని అడిగాడు అప్పు. మూసుకో మరి. అప్పు కళ్ళు మూసుకున్నాడు. మూసుకోగానే చేతికేదో బరువైన స్పర్శ తగిలింది. కళ్ళు తెరవగానే లీల కిలకిలా నవ్వింది. ఓ కార్డ్బోర్డు పెట్టే వాడి ఒడిలో ఉంది. ఆ పెట్టె మూత తీసి చూపించింది లీల. అందులో ఒక ధోవతి, ఉత్తరీయం, రంగు సిల్కు లాల్చి ఉన్నాయి. లీల నవ్వుముఖంతో, అమ్మిచ్చింది, ఎలా ఉన్నాయి నీ వడుకు కోసం అంది. ధోవతి, ఉత్తరీయం పంజాబీ తరహావి, అవి కట్టుకుని ఉండడం మాట దేవుడెరుగు. అప్పు ఇంట్లో అడుగుపెట్టాక పూర్వం అలాంటివి ఎప్పుడో కళ్ళతో చూసి కూడా ఎరగడు. లీల అప్పు ముఖం కేసి చూసి, ఒక నెలలో నీ ముఖంలో చాలా మార్పు వచ్చింది, పెద్దవాడివైనట్లుగా కనిపిస్తున్నావు, ఏది కొత్తగా వేసుకున్న జందెం చూడని, చెవులు కుడుతుంటే నొప్పి పొట్టలా, మా మామయ్య గారి చిన్న కొడుకి కూడా ఒడిగైందిగా, వాడు ఏడ్చాడు అంది. అప్పు చెట్టుకున్న ముకుల్ సంచిక ఒకటి చూపిస్తూ, ఈ కథ చదివావా అని అడిగాడు. ఏది చూడండి, అప్పు చదివి వినిపించాడు. సముద్రంలో ఎక్కడో స్పెయిన్ దేశపు నౌక ధనరాశులతో సహా మునిగిపోయింది. ఇప్పటి వరకు దానికోసమే చాలా వెదికారు. సరిగా అదెక్కడ మునిగింది ఎవ్వరూ చెప్పలేకపోయారు. కథ అంతవరకు చదివి చాలా ఆనందపడ్డాడు. ఎవ్వరూ దాన్ని బయటకు తీయలేకపోయారు. అందులో ఎంత ధనం ఉందో తెలుసా, 50 లక్షల పౌన్ల వినువగల బంగారం, వెండి ఉన్నాయి. పౌను అంటే 13 రూపాయలు, లెక్కేసి చూడు అన్నాడు. తరువాత వాడే ఒక కాగితం మీద లెక్క వేసి చూపిస్తూ, ఇదిగో ఇన్ని రూపాయలు అన్నాడు. అంతకు ముందు కూడా లెక్క చేసి ఒకసారి చూశాడు ఉజ్వల ముఖంతో. నేను పెద్దవాడినయ్యాక వెళ్ళి గాలించి తప్పకుండా బయటకు తీస్తాను చూడు, ఎవ్వరూ కనుక్కోలేకపోయారు ఇంతవరకు అన్నాడు. లీల సందేహిస్తూ, నువ్వు వెళ్తావా, సరిగ్గా ఎక్కడున్నది, ఎలా తెలుసుకుని బయటకు తీయగలవు అని అడిగింది. ఇదిగో చూడు, రాసుంది పోర్మా ప్లాతా దగ్గరలో సముద్ర గర్భంలో అని, అక్కడ వెతికి బయటకు తీస్తాను. ఆ కథ చదవగానే ఎవరూ కనుక్కోలేకపోవడం మంచిదే అయింది అనుకున్నాడు. అందరూ అన్నీ కనుక్కుంటే తన వంతు ఏం మిగులుతుంది, హా తాను పెద్దవాడిని అయినాక మరి ఏం కనిపెడతాడు, ఇప్పుడు తాను వెళ్లేదాకా ఉండాలి మరి. లీల వయసుకు చిన్నదైనా చాలా తెలివిగలది. ఆలోచించి ఆలోచించి వాళ్లకున్న ఓడలాంటి ఓడ నీకెక్కడ దొరుకుతుంది, నీకు ప్రత్యేకంగా ఒక ఓడ ఉండాలి వాళ్లకున్న ఓడలాంటిది అంది. ఉంటుంది, పెద్దవాడినయ్యా కొనడానికి నాకు డబ్బు ఉండదా ఏ. ఈసారి లీలకి బాగా నమ్మకం కుదిరినట్లుంది. ఇంకా ఈ విషయాన్ని గురించి ఏమీ తర్కించుకోలేదు. కాసేపు అయ్యాక, నువ్వు కలకత్తా వెళ్ళవా అని అడిగింది. అప్పు తలూగిస్తూ, నేను ఎప్పుడూ చూడలేదు, చాలా పెద్ద బస్తీయా ఈ ఊరు కంటే అని అడిగాడు. లీల నవ్వుతూ, చాలా పెద్దది అంది.
కాశీ కంటే కూడా పెద్దదా? నేను కాశీ చూడలేదు. తర్వాత అప్పుని తన చదువుల గదిలోకి తీసుకువెళ్ళింది. ఒక పుస్తకం చూపిస్తూ, చూడు ఎలాంటి పూల బొమ్మ వేశానో, ఎలా ఉంది డ్రాయింగ్ అని అడిగింది. అప్పు కాసేపయ్యాక, నేను పడుకుంటాను, చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు. ఉండు, తలనొప్పి పోగొట్టే మంత్రం ఒకటి ఉంది నా దగ్గర, పెట్టనా మంత్రం అని రెండు చేతులతో తలనొక్కటం మొదలుపెట్టేసరికి అప్పు నవ్వుతూ, చాలే దిమ్మెక్కిపోతుంది అన్నాడు. లేల నవ్వుతూ, మా పెద్దమావయ్య కొడుక్కి కుస్తీ నేర్పే పైల్వాన్ ఒకడు ఉండేవాడు, అతని దగ్గర నేర్చుకున్నాను, చాలా బాగుంది కదూ, తగ్గిందా అని అడిగింది. కొద్ది రోజులు పోయాక లీల మళ్ళీ కలకత్తా వెళ్ళిపోయింది. అప్పు తల్లిని ఒప్పించి ఓ స్కూల్లో చేరాడు. వీళ్ళ ఇల్లున్న వీధి నుంచి కొంచెం దూరం అలా వెళ్ళి కుడి చేతి వైపు సందులోకి తిరిగితే అక్కడ ఒక డాబాలో ఉంది స్కూలు. ఐదుగురు మాస్టర్లు, విరిగిపోయిన బెంచీలు, చేతులు విరిగిన కుర్చీలు, రంగుపోయిన బ్లాక్ బోర్డు, కొన్ని పాత మ్యాపులు, ఇది స్కూల్ సరంజామా. స్కూల్ ముందరే మురుక్కు కాలువ. అప్పు వాళ్ళ క్లాసులో నుంచి కిటికీ గుండా చూస్తే పక్కింటి సున్నపు బెత్తికలు ఊడిపోయిన ఇటుక కూడా కనిపిస్తూ ఉంటుంది. పాకి వాళ్ళు కాలువలు తుడుస్తూ మురుగు తీసి అక్కడికక్కడ కొప్పలు కొప్పలుగా పెడుతూ ఉంటారు. అప్పు స్కూల్కి వెళ్తూ చూస్తూ ఉండేవాడు. రోజల్లా స్కూల్లో ఉక్కిరి బిక్కిరయ్యేంతగా వాసన వస్తూ ఉంటుంది. పక్కన ఓ హిందూస్థానీ వంటవాడు మధ్యాహ్నం అయ్యాక బొగ్గులు పొగపెట్టేవాడు. ఖాళీ కాలని బొగ్గులు ఓ విచిత్రమైన వాసన వేస్తూ ఉంటాయి. అప్పు తల దిమ్మెత్తిపోతున్నట్లుంటుంది. స్కూల్లో నుంచి బయటకు వచ్చినా తగ్గేది కాదది. వాడికి బాగుండటం లేదు. ఏం బాగుండటం లేదు? బస్తీలోని ఈ సిమెంట్ కాంక్రీట్ ప్రదేశాలు చూస్తుంటే వాడెక్కడికో వెళ్ళినట్లుంటోంది. ఏదో లేకపోవడం వల్ల వాడి ప్రాణం కొట్టుకుంటుంది. ఆ లేకపోయింది ఏదో తెలియటం లేదు. పచ్చగరికి పెరిగి ఉండే చోట్లు తక్కువ. చెట్లు కూడా అక్కడొకటి అక్కడొకటి తప్ప అట్టే ఉండవు. ఎర్ర దుమ్ము రోడ్డు, మురుగు కాలువలు, మురుగునీళ్ళు, గుడ్డపేలికలు, చింపిపోసిన కాగితం మొక్కలు. ఒకరోజున ఓ సహపాఠితో అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. డాబా ఇల్లది. చుట్టూ ఖాళీ స్థలం లేకుండా చిన్న చిన్న ఇళ్లలో చాలా సంసారాల వాళ్ళు అద్దెలుకున్నారు. గుమ్మాలకి గోనెగుడ్డలు తెరలు. ఇళ్ల కింద నేలకి అడుగు ఎత్తునైనా లేవు. నేలబారులున్నాయి కనుక చెమ్మారడం అంటూ ఉండదు. గదుల్లో గాలి వెలుతురు అనేవి లేవు. మొల్ల అంతా కల్మసంగా ఉంటుంది. అందరూ పొయ్యిలో బూడిద ఒకచోటే పోస్తారు. అదంతా వాసన. మొత్తానికి అదంతా అప్పుకి అసహ్యంగా కనిపించింది. ఆ రోజున వాళ్ళు ఉండమని అంటున్న అట్టేసేపు ఉండలేకపోయాడు. అక్కడ పెద్ద వీధిలోకి వచ్చాక కాస్త తేరుకున్నాడు. ఇంటికి వచ్చినా మళ్ళీ అదే ఇరకాటం. అంతకంటే ఓ పిసరు ఎక్కువ. ఇక్కడ మొల్లతో సహా అంత గచ్చుమయం. మట్టి కనిపిస్తూ ఉండడమే, అప్పు ఉండలేడు. ఇక్కడ ఉన్న ఈ మట్టి వేరు. తనకు ఇదివరకు పరిచయం అయి ఉన్న మట్టి లాంటిది కాదు ఈ మట్టి. అదీకాక ఈ ఇంట్లో ఇష్టం వచ్చినట్లు తిరగడానికి స్వతంత్రం ఏది? దొంగలాగా భయపడుతూ పడుండాలి. ఎవరేమంటారో, బిగ్గరగా మాట్లాడడానికి వీల్లేదు, భయం. ఒకరోజున అప్పు కచేరీలోకి వెళ్ళి చూస్తూ ఉండేవాడు. ముసలి ఖాతాంజీ ఓ బోన్ లాంటి చీకటి గదిలో కూర్చుంటూ ఉంటాడు. గుడ్డబయట చేసిన లెక్కల పుస్తకాలు అటు ఇటు గుట్టగా పెట్టుంటాయి. చిన్న రాతబల్ల ఒకటి ముందు పెట్టుకుని ఓ మాసిపోయిన బాలేసుకు అనుకుని రోజల్లా కూర్చుంటాడు ఆ వృద్ధుడు. ఆ గది ఎంత చీకటిగా ఉంటుందంటే పగలు కూడా ఒక్కొక్కప్పుడు ఆమదం దీపం వెలిగించుకోవాల్సి వస్తుంది. గిరీష్ సర్కార్ ఖజానా దగ్గర కూర్చుంటాడు. అట్టే ఎత్తులేని బల్ల మీద ఓ మాసిన గుడ్డపరిచి ఉంటుంది. చుట్టూ పైన గుడ్డ చుట్టిన దస్తరాలు. ఈ గది ఖాతాంజీ గది, ఎంత చీకటిగా ఉండదు. రెండు మూడు పెద్ద కిటికీలు కూడా ఉన్నాయి. కానీ ఆ బల్ల కింద చుట్టపీకెలు, కాగితం మొక్కలు, సాలీడు గూళ్ళు, కిరస్నాయల్ దీపమాసి, అకౌంటెంట్ వీరు, ఇదిగో రామదయాళ్, పోయిన శిస్తు తాలూకు బకాయి ఫలాన వాళ్ళ ఖాతాలో ఎంత రాసిందో చూడు అని బిగ్గరగా అడుగుతుంటే ఎందుకనో ఆపు మనసుకి అప్పటికప్పుడే వెలపరం పుట్టుకొచ్చేది. పొద్దునపూట ఆపు దేవుడి దగ్గరకు వచ్చేసరికి అక్కడ పిల్లలంతా తోపుడు బండి తోసుకుంటూ ఆడుకుంటున్నారు. కొత్త బండి తలతళ్లాడుతోంది. అప్పు దగ్గరకు వచ్చి తోస్తూ నుంచున్నాడు. ఇదిగో ఇలారా, మేము కూర్చుంటాం కానీ నువ్వు తోస్తావా ఓసారి అని అడిగాడు రమేష్. ఆ బండి దేవుడిలోకి వచ్చినప్పటి నుంచి అప్పు మనస్సంతా దాని మీదే ఉంది. వాడు సంబరపడుతూ, ఓ అలాగే తోస్తాను, నన్ను కూడా ఓసారి ఎక్కనిస్తారా మరి అని అడిగాడు. సరే అలాగే తొయ్, బాగా జోరుగా తొయ్యాలి అన్నాడు రమేష్. కాసేపు అలా ఆడుకోవడం అయ్యాక రమేష్ హఠాత్తుగా, సరే చాలే ఇవాళకి ఇంకొద్దు అని ఆ బండి తీసుకుని అందరూ వెళ్ళిపోబోతుంటే, నేను ఓసారి ఎక్కొద్దు అని అడిగాడు అప్పు. ఆహా ఇవాళకి ఇంక ఎక్కొద్దు, వెళ్ళు, అదే పనిగా ఎక్కితే పాడైపోతుంది, సాయంత్రం చూద్దాంలే అన్నాడు రమేష్. అభిమానంతో అప్పు కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. వాడంతసేపు తనను ఎక్కనిస్తారనే ఆశతోనే వాళ్ళందరూ ఎక్కితే తోశాడు. అరే వంతు ప్రకారం నన్ను ఒకసారి ఎక్కనిస్తామని చెప్పలేదు మీరు? అందరినీ ఎక్కించి తోశాను నేను, బాగా తోయేలా? అప్పుడు ఒక మాట కూడా ఇలాగే ఎక్కనీయలేదు నన్ను అన్నాడు అప్పు. ఎందుకు తోసావు నువ్వు? ఊరుకోలేకపోయావా పోనీ? ఎవరున్నారు నిన్ను ఎక్కిస్తామని? డబ్బు పెట్టుకోనందే వస్తుందా బండి అన్నాడు రమేష్. మరెందుకన్నారు మొదట్లో? ఈ సంతు కూడా అన్నాడు, తోసి తోసి నా చేతులు నొప్పి పుట్టాయి, నేను ఒక్కసారైనా
పోని మీరే. రమేష్ కోపం తెచ్చుకుని నేననలేదుపా అన్నాడు. ట్రు లేవిడి ఆ ముఖం చూడు అన్నాడు సంతు. ఊరికేనే ఉత్తపుణ్యానికే పెదబాబు గారి అబ్బాయి టేబు వచ్చి వాడిని మెడపట్టుకుని ఒక తోపు తోసి, పాపా మేమెక్కనియం, మా ఇష్టం, మేంటికి పో నువ్వు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆడుకోవడానికి అన్నాడు. టేబు వయసుకి అప్పు కంటే చిన్నవాడు అవడం వల్ల, వాడు అవమానం చేయడం వల్ల అయితేనే, అందరూ కలిసి గేలి చేయడం వలన అయితేనే అప్పు తన తిరిగిపోయినట్లయింది. వాడు ఒక్క విసురుతో తన మెడ వదిలించేసుకుని టేబుని ఒక తోపు తోసేసరికి వాడు గిర్రను గోడ దగ్గరకు పోయి పడ్డాడు. తల గోడ కొట్టుకుని కాస్త గీరికిపోయి నెత్తురు కూడా రావడంతో టేబు, అమ్మో నువ్వు ఉరికాక వేసి అడవటం మొదలుపెట్టాడు. నౌకర్లు దాసీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వంటవాడు దర్వాను వచ్చారు. పైన కచేరీలో పనిచేసుకుంటూ కూర్చున్న పెదబాబు గారు పరివారంగా కిందకి దిగొచ్చారు. పదివైపుల నుంచి 10 బిందెల నీళ్లు, 10 విసనకర్రలు, నీళ్ల పట్టెలు, ఓహ్ ఒకటే గందరగోళం. ఆ గందరగోళం కాస్త తగ్గాక, ఏది ఎవరు కొట్టారో చూడనియండి అన్నాడు పెదబాబు గారు. దర్వాన్ రామనేహర్ సింగ్ అప్పుని వెనక నుంచి తోసి పెదబాబు గారు ఎదుటి నిలబెట్టాడు. వీడెవడు, ఆ కాశీ నుంచి వచ్చిన వంటావిడు కొడుకు కదూ అన్నాడు పెదబాబు. గిరీష్ సర్కార్ ముందుకు వచ్చి, మా చెడ్డవాడు, వాడు పొగ చూశారా బాబు, ఆ నాటకం రోజున అందరికంటే ముందుకు వచ్చి బాబుగారు కూర్చునే చోట్లోకి వచ్చి కూర్చున్నాడు, ఇక్కడి నుంచి లేచి వెళ్ళాలి అన్నాను. దాంతో ఎంత తర్కం వేసుకున్నాడని మొన్న రోజును చూద్దును కదా, సేటుగారు వీధి మొగని ఎర్ర లాల్చి ఒకటి తొడుకుని సిగరెట్ కాల్చుకుంటూ వస్తున్నాడు, ఈయడికే ఇలా తయారయ్యాడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇవాళ పొద్దున మీ మాస్టర్ రాలేదు, చదువు అది ఏం లేదా, ఇదిగో నా పేంబెత్తం తీసుకురండి ఎవరైనా, వాడితో కలిసి ఎవరాడుకోమన్నారు మిమ్మల్ని అన్నారు పెదబాబు రమేష్తో. రమేష్ ఏడుపు ముఖం పెట్టి, మేము ఆడుకుంటుండగా వాడే వచ్చాడు, మేమెందుకు వెళ్తాం, ఇంకా సంతూన్ అడగండి కావాలిస్తే, మీ ఇంగ్లీష్ బొమ్మను పత్రిక తీసి చూడబోయాడు, హాల్లోకి వచ్చి అవి ఇవి తీసి చూస్తూ ఉంటాడు ఇంకా అన్నాడు. వాడి సరదాలు చూడండి పైగా అన్నాడు గిరీష్ సర్కార్. ఇప్పుడు హా అపు వంతు వచ్చింది, ఇలారా నువ్వు టేబుని ఎందుకు కొట్టావు అని అడిగాడు పెదబాబు. భయంతో ఇప్పటికే అపు పై ప్రాణాలు పైనగిరిపోయాయి. వాడు కోపం కొద్దీ తల గోడ కొట్టుకునేటట్టు తోసిన మాట నిజమే కానీ ఇంత జరుగుతుంది అని అనుకోలేదు. పిడచకట్టుకుపోయిన నాలుగుతో ఎలాగో టేబుయే నన్ను ముందు అని మాత్రం అనగలిగాడు అప్పు. పెదబాబు వాడిని పూర్తిగా చెప్పనేయకుండానే, టేబు వయసు ఎంత, నీ వయసు ఎంత అని అడిగాడు. ఆరిందగా చెప్పడం చేతనైతే టేబు వయసుకు చిన్నవాడైన పనిలో మాత్రం తన పెత్తండ్రి నీలమణిరాయ్ కంటే కూడా ఘటికుడు అని అప్పు కూడా చెప్పొచ్చు. టేబు ఈ ఇంట్లో తక్కిన పిల్లలంతా కలిసి తనని ఊరికినే గేలి చేస్తూ ఉంటారని, వెనుక నుంచి ముట్టుకాయలు వేస్తూ ఉంటారని కూడా చెప్పొచ్చు నిజానికి. అలాంటప్పుడు తను ఊరికి ఆడుకోవడానికి వెళ్ళడమే నా మహాపరాధం. కానీ మొల్ల నిండా ముగిన జనం అందరి ఎదుట, ముఖ్యంగా పెదబాబు గారి ఎదుట పడి మాట్లాడడం అనేసరికి అప్పు నాలుక అంగిలి గతుక్కుపోయింది. టేబు కూడా ఉత్తపుణ్యానికే నా దగ్గరకు వచ్చి అని మాత్రం అన్నాడు. స్టూపిడ్, పొగరబోతా, నిన్ను ఇటు వచ్చి వీళ్లతో కలిసి తిరగమని ఎవరన్నారు, ఆ బెత్తం ఇలా ఇవ్వండిరా, రా ఇలా రా అని గర్జించాడు పెదబాబు. ఠపీమని ఒక దెబ్బ గట్టిగా వీపు మీద తగిలేసరికి అప్పు విస్తుపోతూ పెదబాబు ముఖం కేసి మళ్ళీ ఆయన ఎత్తిన బెత్తం కేసి చూశాడు. పుట్టాక వాడు ఇంతవరకు ఎప్పుడూ దెబ్బలు తినెరగడు, తండ్రి చేత కూడా తినలేదు. వాడి విభ్రాంత మనసు మొదట్లో తన దెబ్బలు తింటున్నానన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయింది. తర్వాత వాడు తనకు తెలియకుండానే దెబ్బల కోసమే రెండు చేతులు చాచాడు. ఇప్పుడే వాడు దుఃఖించడానికి కారణం ఏమీ లేదు, తన వంతు వచ్చినప్పుడే అవకాశం వృధా చేసుకున్నాడు. ఆ దెబ్బలకు టేబు కూడా తన తల మీద దెబ్బ మర్చిపోయి గుడ్లపగించి చూస్తూ నించున్నాడు. మరో బెత్తయితే విరిగిపోయేదే కానీ ఇది బహుశా ఖరీదు గల బెత్తమై ఉంటుంది. పెదబాబు అలుపు తీర్చుకుని, అన్నిటికీ తెగించిన మొండివాడివి, ఎక్కడో ఇప్పుడే చెప్తున్నాను నీకు, మళ్ళీ ఎప్పుడైనా ఇంట్లో పిల్లలతో కలిసేవని విన్నానో, గోబలు ఎక్కతీసి మళ్ళీ ఎవరి వైపుకో తిరిగి చూసారా ధీరేన్ బాబు, తల్లి విధవ, మేనేజరు సతీష్ బాబు కాశీ నుంచి తీసుకువచ్చాడు వీళ్ళని, పరువుకల ఇంటి వాళ్ళు కదా, పోనీ ఉంటారులే అనుకున్నాను, చూడండి తీరు, తల్లి వంటలు చేస్తూ ఉంటుంది, వీడు రంగులాల్చీలు తొడుకుని సిగరెట్లు కాలుస్తూ తిరుగుతూ ఉంటాడు అన్నారు. అవన్నీ మామూలేనండి, కొన్నాళ్ళు పోయాక కొకైన్ తాగుతాడే, హా తల్లి పెట్టే పగలగొడతాడు, వాళ్ళ వరుసే అంత, పైగా కాశీపిండం అన్నాడు ధీరేన్ బాబు. ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ తెలియలేదు, కానీ అప్పు దెబ్బలు తిన్నాడన్న సంగతి సర్వజయ వింది, కొంచెం వివరంగానే వింది. యజమానురాలు అలాంటి గుండా పిల్లవాడైనాక అమ్మాయి అంటూ ఏమిటేమిటో అంది. రొట్టెల గదిలో నుంచి వచ్చి చూసేసరికి అప్పు స్కూల్కి వెళ్ళిపోయాడు, తల్లితో ఏం చెప్పలేదు. ఇలాంటి సంగతులు అప్పు అసలు ఎప్పుడూ తల్లితో చెప్పడు. క్రోధంతో దుఃఖంతో అభిమానంతో సర్వజయకి ఒళ్ళు రవరవలాడిపోతుంది. ఒంట్లో నుంచి ఆవిర్లు వస్తున్నాయి. ఇంట్లో ఇమ్మనలేక బయట వసారిలోకి వచ్చి నిల్చుంది సర్వజయ. తన అప్పు ఒంటి మీద చేయి చేసుకోవడం,
అమ్మా, నువ్వు మెట్లగది మీదుగా వెళ్తుంటే వంటింట్లోంచి ఊరికేనే భయపెడతాను నిన్ను అని ఇప్పటింకా అంటూ ఉంటాడు ఒట్టి పసివాడు. తనకేమైనా మతుందా? ఎంతెంత దెబ్బలు తగిలాయో, అక్కడ వాడిని ఎవరు ఓదార్చారు? వాడి ఏడుపు ఎవరు పట్టించుకుని ఉంటారు? సర్వజయకి గుండె పగిలేంత ఏడుపు వచ్చింది. చీకటి రాత్రి, ఆకాశంలో ఒకటి రెండు నక్షత్రాలు మెలమెల్లాడుతున్నాయి. గుర్రపు చావడిపైన ఉసిరి చెట్టు ఆకులు అల్లాడటం లేదు. గాలి బంధించింది. వసారాలో మూలగా నీళ్లకుండ దగ్గర కూర్చుని ఆలోచించుకుంటున్న కొద్దీ దుఃఖంతో సర్వజయ శరీరం కంపించసాగింది. భగవాన్, భగవాన్, వాడు నా గారాబు బిడ్డ. వాడు ఒక క్షణం కనుచాటైతే నేను దిటవుగా కూర్చోలేను అన్న సంగతి నీకూ తెలుసు. శాస్తి ఏదైనా ఉంటే అది నా మీదుగా పోనీ భగవాన్. వాడినేం చేయొద్దు, నా గుండె బద్దలైపోతుంది. నేనది సహించలేను. అప్పు స్కూలు పెందరాళే వదిలిపెట్టేశారు. వాడి క్లాస్లో పిల్లలంతా కలిసి అప్పుని ఫుట్బాల్ ఆటలో రెఫరీగా ఉండమని పట్టుపట్టారు. వాడికి చాలా సంతోషమైంది. వాడి బస్తీకి రాకమునుపు ఫుట్బాల్ ఆట ఎన్నడూ చూసి కూడా ఎరగడు. వాడంత బాగా ఆడను కూడా లేడు. అయినా క్లాస్లో పిల్లలందరికంటే వాడంటేనే ఎక్కువ ఇష్టం. ఆటలో రెఫరీగా ఉండమని తరచూ వాడికే పిలుపొస్తూ ఉంటుంది. పెద్ద విజిల్ ఇంటి దగ్గర నుంచి నేనే తెచ్చుకుంటాను భాయ్, పెట్టిలో ఊరికే పడుంది. నేను సరిగా 4 గంటలకల్లా అక్కడికి వచ్చేస్తాను అన్నాడు అప్పు. దారే వస్తుంటే అప్పుకి పొదటి సంగతులన్నీ గుర్తుకొచ్చాయి. ఇవాళల్లా వాటిని గురించి ఆలోచించాడు. సిగరెట్ తాగుతూ తను ఆ రోజున గిరీష్ సర్కార్కి కంటపడిన మాట నిజమే, కానీ తను రోజూ తాగుతున్నాడా? వాడు చిన్న కోడలు గారు ఇచ్చిన రంగులాల్చి తొడుకుని స్కూల్ నుంచి తిరిగి వస్తుంటే దారిలో చెట్టుకున్న వాడికి సరదా పుట్టుకొచ్చింది. పెద్ద పెద్ద బావులంతా ఇలాంటి లాల్చీలే తొడుకుని తాగుతూ ఉంటారు. తాను ఓసారి కాల్చి చూద్దాం అనుకున్నాడు. అంచేత చిరుదిండి డబ్బులు పెట్టి సిగరెట్ని కొని కాల్చాడు. కానీ వెనుక నిచ్చింది పురంలో చాటుగా కాల్చిన్నాడు బాగుండలేదు. మొన్ననూ బాగుండలేదు వేధవది. ఎంతకంటే ఓ కాణి మరవరాలు కొనుక్కుని తింటే బాగుండేది అనిపించింది. వీటినెందుకు కొని చాటుగా తాగటం? కానీ గిరీష్ సర్కార్ ఏమీ తెలుసుకోకుండా నోటుకొచ్చినట్లల్లా చెప్పాడు దేనికి? ఆ అదృష్టం మంచిది. లేలెక్కడ లేదు. ఉండి ఆ అమ్మాయి చూసినట్లయితే చాలా తలవంపులు అయ్యేవి. అమ్మకి కూడా బహుశా తెలిసిండదు. అమ్మకు ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతోనే అసలు ఆదరాబాదరాగా స్కూలుకు పరిగెత్తుకొచ్చింది. లీలా చాలా రోజుల నుంచి రావడం లేదు. 7 క్రితం రావడం మళ్ళీ రానే లేదు. ఇక వస్తే మాత్రం వాళ్ళు తనని లీలతో మాట్లాడినేస్తారా? ఇంటికి తిరిగి వస్తూ దేవుడి దగ్గరకు వచ్చేసరికి పైన గ్రామ్ఫోన్ మోగుతుంది. ఆ సంగీతం చెవిన పడేసరికి వాడెంతో ఉల్లాసంతో తలపైకెత్తి చూస్తూ పై అంతస్తు కిటికీ కిందగా వీధిలో నిలబడ్డాడు. వీధిలోకి ఆ పాటల్లోని మాటలు సరిగా వినపడటం లేదు. అయినా ఆ పాట పనిది బాగుంది. అది వింటూనే స్కూల్ ఆటలు, రెఫరీగిరి, పొద్దున తిన దెబ్బల సంగతి అన్నీ మనసులో నుంచి మాయమైపోయాయి. ఆ రాగం వాడి మనసును ఎక్కడికో లాక్కుపోతుంది. నిశ్చిందీపురం ఏటి ఒడ్డుకు తిరగడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ చూసే అవతలిగట్టున రంగురంగుల పూలతో, బూరుగు చెట్లతో నిండి ఉండే ఆ మైదానం, దాని వెనుక వినీలాకాశం చిత్రించినట్లుగా ఉన్నాయి. ఎండు కొమ్మ మీద ఏదో పెట్టవాలింది. అది చిత్తరువులో గీసినట్లుంది. వాటన్నిటికీ వెనుక ఆ దేశం బహుదూర దేశం. అది ఏ దేశమో తెలియదు. ఉల్లాసభరితమైన మనసుకు మాత్రం ఏదో తెలిసినట్లుంటుంది. ఎవరో పిలుస్తున్నట్లుంది. ఎంతో దూరాన్నించి ఆనందోచ్ఛ్వేత కంఠంతో పిలుస్తున్న పిలుపు వస్తుంది. అప్పు అప్పు మనసు సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఓహోయ్ అని మారు పలుకుతుంది. ఇంటికి రాగానే వాళ్ళమ్మ ఇంత పెందరాళే వచ్చామేవరా అని అడిగింది. పై క్లాస్ పిల్లలు బంతాటలో గెలిచారు, అందుకని ఒక పూట స్కూల్ ఇవాళ అని చెప్పాడు అప్పు. ఇలారా కూర్చో అని తల్లి వాడి శరీరం నిమురుతూ ఒక క్షణం ఆగి కొంచెం సంకోచిస్తూ, ఇవాళ వాళ్ళు ఎందుకు నిన్ను పిలుచుకు వెళ్ళినట్లున్నారు? కేకలేమైనా వేశారా అని అడిగింది. అబ్బే ఏం లేదు, వాళ్ళ టేబుల్కి కాస్త దెబ్బ తగిలింది. అంచేత పెదబాబు గారు ఏం జరిగిందో అడగడానికని పిలిచారంతే. కేకలు గీకలు ఏమీ వేయలేదు కదా. సర్వజయ కాసేపు మెదలకుండా ఊరుకుని, ఓ సంగతి ఆలోచిస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అడిగింది. అప్పు ఆశ్చర్యపోతూ తల్లి ముఖం కేసి చూశాడు. తరువాత చటుక్కును సంబరపడుతూ, ఎక్కడికమ్మా? నిశ్చిందీపురా? అదే హాయ్ పద. నేను అక్కడ పూజలు అవి చేయిస్తూ ఉంటాను. వడుగైపోయిందిగా, ఏమైనా మనూరు. అదే హాయ్, ఇక్కడే ఉండొద్దు అన్నాడు. 2 ఏళ్ల నుండి ఆలోచిస్తున్నది అదే. అక్కడికి వెళ్దామంటున్నావు, కానీ వెళితే అక్కడేముందో చెప్పు. ఒక ఇల్లుంది, కానీ అదైనా ఈ 3 ఏళ్ల నుంచి ఈ వర్షాలకి వీటికి ఇంకా ఉండుంటుందా? ఇక్ష్వాకుల కాలం నాటి పాత కొంప, కాస్త కొండరైనా ఉందా ఏమన్నానా? వెడితే తలదాచుకేందుకు 20 లేదు. నవ్వే వాళ్లకు నవ్వసందు. కొంచెంసేపు ఆగి, అంతకంటే ఇంకొక పని చేస్తే నయమేమో, పోనీ కాశీకి వెళ్దాం అంది. ఏమీ నిర్ణయం కాలేదు. అప్పటికింకా వాళ్ళమ్మ భోజనం కాలేదు. స్నానం చేసి మళ్ళీ వంటింటికి వెళ్ళింది. అప్పుకు ఒక సంగతి గుర్తుకొచ్చింది, తన కంఠం బాగుంటుంది. అక్క అనేది ఆ మాట. నాటకానికి వచ్చిన ఆ నేస్తమో అన్నాడు అదే మాట. ఏ నాటకాల జట్టులోనైనా చేరాలి అనుకుంటే తీసుకోరా తనని.
అమ్మ చాలా కష్టపడుతోంది ఇక్కడ. తను ఎలాగైనా సరే అమ్మను ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అబ్బా ఎంత వేడిగా ఉంది. వంటింటి పొగొట్టంలోంచి పొగ మెలికలు తిరిగిపోతూ పైకి పోతుంది. చూరు మీద ఎండ. గదిలో అప్పుడే చీకటిగా ఉంది. గుర్రపు చావడిలో మాలేస్ చేసే హిందీవాడు ఏమిటో వాగుతున్నాడు. గచ్చు నేల మీద గుర్రపు గిట్టెల చప్పుడు టక్ టక్ మని వినిపిస్తుంది. మురుక్కాల్వ వాసన. తల బద్దలైపోయేటట్టుంది. కాసేపు పడుకుని లేచి ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళొచ్చు. మూడేగా అయింది ఇప్పుడు, ఇంకా చాలా ఎండగా ఉంది అనుకున్నాడు. పక్క మీద పడుకుంటే ఎంతసేపటికి ఒకటే ఆలోచన రాసాగింది. ఈ సంగతి ఇదివరకు ఎప్పుడూ ఆలోచించి చూడలేదు. ఇన్నాళ్ల నుంచి తన మనసులో ఏమోలో, చివరికి తన కోసం తన ఊరు ఎదురు చూస్తూ ఉంటుందన్న సంగతి స్పష్టంగా జాగృతమయ్యే ఉంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వస్తామన్న ప్రసక్తే రాలేదప్పుడు. వాడికి తెలుసు. అయినా తనకి వ్యామోహం మాత్రం స్వాంతం వదిలిపోదు. కానీ ఇవాళ జరిగిన వాటన్నిటికీ ముఖ్యంగా పెదబాబు గారు, అమ్మ వాళ్ళ మాటల్ని ఆలోచించి చూస్తే తన నిరాశ్రయత్వం, తనకి ఇల్లు వాకిలి లేకపోవడం కొట్టొచ్చినట్లుగా కనిపించాయి. ఇంకా ఎప్పటికీ తను ఊరు వెళ్ళడం అంటూ ఉండదా? ఎప్పటికీ ఈ పరాయి దేశం, ఈ గిరీష్ సర్కార్ ఇలా దొంగలా జంకుతూ పడి ఉండడం, ఇంతకంటే అమ్మ తను చేయి చేయి పట్టుకుని ఊరికే ఏడారుల వెంట దారుల వెంట ఎప్పుడు తిరగటమైనా మేలే. వీళ్ళే శాశ్వతమా తమకు? గుర్రపు చావడీలో మాలీసులు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. వంటింటి కప్పు మీద కాకులు మూకగా వచ్చి వాలాయి. అన్నం మెతుకుల మీద ఆశ కొద్ది. రవంతసేపు అయ్యాక తను ఒక సంగతి చాలాసేపు ఆలోచించిన సంగతి గుర్తుకొచ్చింది. గుర్రపు చావడిలో గచ్చు మీద గుర్రాల డెక్కల చప్పుడు ఇంకా వినిపిస్తూనే ఉంది. తను మట్టిలోకి ఎక్కడికో దిగిపోతున్నాడు. బాగా మట్టిలోకి, కింద నుంచి ఎవరో లాగుతున్నట్లుంది. భలే హాయిగా ఉంది. చీకకేమీ లేదు, చాలా హాయిగా ఉంది. అబ్బా ఎండ ఏం పెట్టిపోతుంది. అక్క పనులన్నీ ఇంతే, ఇంత ఎండలో వనభోజనం. అక్క ఇంత ఎండలో వనభోజనం ఏమిటి, పడుకో అన్నాడు తాను. రాణుది చెవి దగ్గర కూర్చుని ఎన్నెన్నో సంగతులు చెప్తుంది. జలజల్లాడుతున్న రాణుది కోలకళ్లల్లో అభిమానం వ్యక్తమవుతుంది. తనేం చేస్తాడు, నిశ్చిందీపురంలో తమకు జరుగుబాటు తక్కువ మరి. రాణుదియా లీలా? పిల్లంగ్రోవులు అమ్మడానికి వచ్చిన హారాన్ చక్కగా వాయిస్తున్నాడు. పిల్లంగ్రోవి చాలా అద్భుతంగా వాయిస్తున్నాడు. ఒక కాణీ పెట్టి పిల్లంగ్రోవి కొనుక్కుంటానన్నా, కాణీ ఇస్తావా అని అడుగుతున్నాడు తన తండ్రిని. తండ్రి తన పెద్ద పెద్ద జులపాలను అటు ఇటు సవరిస్తూ ఆపేక్షగా, నీ కథ చాలా బాగుంది నాయన, అచ్చయ్యాక నాకు చూపిస్తావా అంటున్నాడు. కొకేన్ ఏమిటి నాన్న, నేను పెద్దయ్యాక కొకేన్ తాగుతానని గిరీష్ సర్కార్ అన్నాడు అని తండ్రిని అడుగుతున్నాడు తాను. తండ్రి మెడలో తామరపూసల దండ ఆ హరిదాసు మెడలోలాగా. తమ మాఝేర్పాడ స్టేషన్ కొయ్యబోర్డు మీద రాసుంది మాఝేర్పాడ అని. వీపున పెద్ద బరువైన మూట వేళ్లాడేసుకుని ముందు తాను, వెనుక అమ్మ. తాను రంగులాల్చి తొడుక్కున్నాడు. దారి పొడుగున చల్లటి నీడ, ఆకాశంలో సాంధ్యతారక తలుక్కుమంటుంది. పండిన మర్రిపళ్ళ వాసన గాలి. నిశ్చిందీపురం త్రోవ తరగడం లేదు. నడుస్తున్నాడు. తాను అమ్మ, తన ఈ త్రోవను ఒక్కడూ ఎప్పుడూ రాలేదు. దారిని గుర్తుపట్టలేకపోతున్నాడు తాను. ఓ కడవల చేత పట్టుకుని, కక్కాయ్ ఇదిగో నిశ్చిందీపురం వెళ్ళే దారి చూపిస్తావు నాకు. ఎస్డా నిశ్చిందీపురం. వేత్రవలికి అవతల పక్కనే ఉన్నదే అది. వాళ్ళమ్మ ఇంట్లోకి వచ్చి, ఒరే లేవరా, ఇంక పొద్దుగుంకిపోతుంది, ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్తానన్నావు లేలే అని పిలిచింది. తల్లి పిలుపుకి ఆదరబాదరా లేచి కూర్చుని చుట్టూ కలిగి చూశాడు. అరే ఎంత పొద్దుగుంకిపోయింది, ఎండంతా ఎక్కడికి పోయింది, ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్తానన్నావుగా, వెళ్ళలేదే, ఎటూ కాని వేళ పడుకు నిద్రపోయావా, నీ ఈల తీసి ఇవ్వనా పెట్టిలో నుంచి అంది తల్లి. తల్లి పెట్టిలో నుంచి ఈల తీసి పక్క మీద ఓ పక్కగా పెట్టింది. కానీ రిఫరీగా వెళ్దామనుకున్నవాడి ఉత్సాహం అంతా చెప్పబడింది. గుడిలో అప్పుడే చీకటిగా ఉంది. లేచి కిటికీ దగ్గరకు వచ్చి పరధ్యానంగా బయటకు చూస్తూ నించున్నాడు. ఇంకా పొద్దేమీ లేదు. అబ్బా ఎంత ఒక్కగా ఉంది. గుర్రపు చావిడి దగ్గర మురుగు కాల్వ మరీ కంపు కొడుతుంది. బయట గేటు దగ్గర గోడ గడియారం 6 గంటలు కాబోలు కొడుతుంది. ఆ గుర్రపు చావిడిపై ఆకాశం కనిపిస్తుందే, దానికి తూర్పుగా అటువైపున చాలా దూరాన ఉంది తమ నిశ్చిందీపురం. నిశ్చిందీపురం చూసి ఎన్నాళ్ళయిందిప్పటికీ? 3 సంవత్సరాలు. ఎంతకాలం? నిశ్చిందీపురం పగలు రాత్రి ఎప్పుడూ తనను పిలుస్తూనే ఉంటుంది. శంఖాల చెరువు పిలుస్తుంది, వేదురు తోపు పిలుస్తుంది, సోనాడంగా మైదానం పిలుస్తూ ఉంటుంది, కడిమి చెట్ల సులాబీ రేవు పిలుస్తూ ఉంటుంది, దేవి విశాల పిలుస్తూ ఉంటుంది. పాడుబడ్డ నివేశనంలోని నిమ్మపూల సువాసన మధ్య మునగ చెట్ల కింద మళ్లీ తిరగటం ఎప్పుడు? మళ్లీ తమ ఇంటి పక్క శిరీష కర్ణి కారవనంలోని పక్షుల రథలు ఎప్పుడు వినిపిస్తాయి? ఇప్పటికక్కడ ఇచ్చామతిలోని వర్షపు మురుగు వచ్చి పడుతూ ఉంటుంది. దానిలో బురుగు చెట్ల కిందకి నీరెక్కి ఉంటుంది. పొదల మీద కరంజ కలంబీ లతలు పూసుంటాయి. అడవి విష్ణుకాంత పువ్వులతో అడవంతా కప్పబడి ఉంటుంది.
వాళ్ళ ఊరు రేవులో గురువిందపద పక్కగా రాజు రాయ్ బహుశా ఈ పాటికి అలవాటు ప్రకారం స్నానానికి దిగుంటాడు. చాల్తా చెట్ల మలుపులో కొత్త రెల్లిపొదల దగ్గరగా బెస్త అక్రూర్ చేపలు పడే గంప పెట్టుకుంటాడు. ఇవాళ అక్కడ సంతరోజు. ముసలమ్మ చెరువుగట్టున ఆ మర్రి చెట్టు చాటున దిగంతంలో ఎర్రని అగ్నిగోళంలా సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. తాను వదిలిపెట్టి వచ్చిన మైదానం దారినే ఊళ్ళో పిల్లలు పటు, నీల్, తిను, బోల అందరూ సంతకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఇప్పటికీ చుట్టూ అడవి ఉన్న తమ ఇంటి మూలాల్లోకి బాగా నేడొచ్చేస్తుంది. పక్షుల కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి. ఆ మధుర నిశ్శబ్ద ప్రశాంత సాయం సమయం ఆ పచ్చపిట్ట ఇవాళ కూడా వచ్చి ఆ గోడ మీదకి వచ్చిన వెదురు చూవ మీద వాలి కూర్చునుంటుంది. తల్లి వేసిన నిమ్మ మొక్కకు కాయలొచ్చుంటాయి. ఇంకాసేపు ఉంటే తమ ఇంట్లో ఆ సంజ చీకట్లు అలముకుంటాయి. కానీ సంజ వేళ అక్కడెవ్వరూ సంజ దీపం వెలిగించరు. పుక్కిటి పురాణ కథలు చెప్పుకోరు. నిర్జీవంగా ఉన్న ఇంటి వాకిట్లో అడవిలా పెరిగిన గచ్చి పొదల్లో మిణుగురు పురుగులు రొద చేస్తూ ఉంటాయి. ఎవ్వరూ అటుకేసి అడుగుపెట్టరు. దట్టమైన అడవి మధ్య పడిపోయిన తల్లి వేసిన నిమ్మ చెట్లను ఎవ్వరూ కనుక్కోలేరు. అడవి బచ్చలు పూలు పూసి వాటంతటా అవే రాలిపోతాయి. రేగుపళ్ళు, సీతాఫలాలు ఊరికే పండిపోతాయి. పచ్చ ఈకల పెట్టవచ్చి ఏడుస్తూ వెనక్కి తిరిగిపోతుంది. అడవి అంచున ఆ అపూర్వ మాయామయ సంధ్యలు ఊరికేనే వచ్చిపోతూ ఉంటాయి. ఎప్పుడూ ఇహ పొద్దున మొల్లా నిండా ఉన్న జనం అందరి ఎదుట దెబ్బలు తిన్నా వాడు ఒక కన్నీటి చుక్క రాల్చలేదు. కానీ ఇప్పుడు నిర్జనంగా ఉన్న గదిలో కిటికీ దగ్గర ఒక్కడో నుంచుని హఠాత్తుగా కుమిలి కుమిలి ఏడ్చాడు. పొంగిపొల్లిన కన్నీళ్లు తన సుందర కపోలాల మీదకి జారగానే వాటిని తుడుచుకోవడానికై చేతులెత్తి, మేము మా నిశ్చిందీపురానికి వెళ్ళాలి మళ్ళీ భగవాన్, నువ్వు మమ్మల్ని నిశ్చిందీపురానికి వెళ్ళేటట్టు చెయ్యి, లేకపోతే నేను బతకలేను, నీ పాదాలు పట్టుకుంటాను అంటూ తనలో తానే గుజగుజలాడాడు. పదదేవత ప్రసన్నంగా నవ్వి, ఒయ్యి వెర్రివాడ, మీ ఊర్లోని వెదురుతోపుతో కానీ, బందిపోటైన వీరురై వటవృక్షం దగ్గరతో కానీ, దల్చిత్ కాలవరేవు దగ్గరతో కానీ ఈ నా పదం అంతమయ్యేది కాదు. మీ సోనాడంగా మైదానాన్ని ఇచ్చామతిని దాటి పద్మాలతో నిండి ఉండే మధుఖాళి తటాకం పక్కనుంచి పోయి వేత్రవతి రేవును దాటి సూటిగా, కేవలం సూటిగా దేశాన్ని వదిలి దేశాంతరాల వైపు సూర్యోదయాన్ని విడిచి సూర్యాస్తమయం వైపు పరిచితములైన పరిధుల్ని అధిగమించి అపరిచితములైన పరిధుల వైపు సాగిపోతుంది ఈ పదం. దివారాత్రాల్ని, జనన మరణాలని, మాసాలని, సంవత్సరాలని, మన్వంతరాల్ని, మహాయుగాల్ని దాటిపోతూనే ఉంటుంది. మీ జీవిత స్వప్నాలు కుక్కగొడుగుల్లా గుంపులు గుంపుగా తలెత్తుతాయి. నా వంశం అంతటితోనూ ముగియదు, పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, ముందుకు సాగిపోతూనే ఉంటుంది. నిదా అనిర్వాణ వీణాని కావ్యం అనంతాకాశంలో అనంతకాలం ప్రతిఫలిస్తూనే ఉంటుంది. ఈ విచిత్ర ఆనంద యాత్రా తిలకాన్ని నిన్నొదుట ధరింపచేసి నిన్ను గృహ విముక్తుని చేసి తీసుకువచ్చాను, పద ముందుకు పద అంది. అయిపోయిందండి పాథేర్ పాంచాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.